సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డాక్యుమెంటరీ రైటర్లు కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు మరియు కొండపోచమ్మ భూ నిర్వాసితులు కొన్న ప్లాట్లను రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకుంటున్నారని గజ్వేల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇక్బాల్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడో ఒక చోట ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నామనే సమయంలో వాళ్ళు ఇక్కడ వచ్చి ఆశపడి డబ్బులు భూములకు అగ్రిమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ టైంకి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ కాకపోతే బిక్కుబిక్కున రోడ్డు మీద ఏడ్చే సమయం వారు లక్ష అక్కడ భూములు కోల్పోయి ఇక్కడ కూడా కొన్న ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకపోతే వారికి ఈరోజు రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఉంది. వెంటనే ప్రభుత్వం వారిపైన ఏమాత్రం గాలి దయా మమకారం ఉంటే ఇంటర్ రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రాధికారులకు చెప్పి రిజిస్ట్రేషన్ గజ్వేల్లో రిజిస్ట్రేషన్ చేయించి వారికి న్యాయం చేయాలని చెప్తున్నాము. న్యాయం చేయడం ఎడల అవసరమైతే జిల్లా కలెక్టర్ గారికి కూడా కలుస్తాము, లేకపోతే ఈరోజు అదేవిధంగా డిఓ ఇక్కడికి వస్తున్నారని జిల్లా కలెక్టర్ జిల్లా సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఆయన వస్తున్న ఉద్దేశంతోనే ఆయన కూడా వినతి పత్రం ఇస్తాము. కొద్దిసేపట్లో ఈరోజు ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఒక 2 రోజులలో